నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి ధర్మ రథయాత్రకు భక్తుల బ్రహ్మరథం. శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగున స్వామివారికి నీరాజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 21న పుష్పయాగం. గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ పోల భాస్కర్. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ వాయులింగేశ్వరులకు ప్రత్యేక పూజలు. అమావాస్య ఊరేగింపులో భక్తులకు ఆది దంపతుల దీవెనలు. భక్తి చైతన్య ప్రతీక రంగనాథుడు ప్రసాదించిన కానుక తిరుమల రంగనాయక మండపం ప్రత్యేక కథనం. శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆబాల గోపాలం స్వామివారి రథానికి బ్రహ్మరథం పడుతున్నారు. తిరుమల శ్రీవారి తత్వాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను మారుమూల పల్లెలకు సైతం చేరేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ధర్మ ప్రచార రథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జిల్లాలోని పాలకొండ, వీరఘట్టం, సీతమ్మధార తదితర గ్రామాలు దేవదేవుడి దివ్య దర్శనంతో పులకిస్తున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో జేఈఓ పోల భాస్కర్ పుష్పయాగ మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఈ నెల 20న అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం, 21న స్నపన తిరుమంజనం, అదే రోజు మధ్యాహ్నం పుష్పయాగ మహోత్సవం జరగనున్నాయి. అనంతరం ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరువీధి విహారంలో భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానికంగా ప్రధానమైన ఆలయం అయినటువంటి శ్రీ గోవిందరావు స్వామివారి ఆలయంలో జూన్ 21వ తారీఖున పుష్పయాగం మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అవసరమైనటువంటి ఫ్లవర్స్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా గార్డెన్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. ఇంకా అవసరమైనటువంటి ఇతర ఏర్పాట్లు సివిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. పుష్పయాగం విశేషమైనటువంటి సేవ స్వామివారికి చేసేది. అది మనం పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పక్షంలో మనకు స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భక్తులందరూ కూడా శ్రీ గోవిందరాజ స్వామి పుష్పయాగంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని మనం చేస్తున్నాను. అధిక జ్యేష్ఠ మాసం అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి చొప్పరంపై వేంచెవు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల ఊరేగింపు ఆలయ ప్రాంగణంలో భక్తిరస భరితంగా జరిగింది. తిరుమల రంగనాయక మండపం నిత్యం పెద్దశేష వాహనంతో దర్శనమిచ్చే ఓ అపురూప చారిత్రక కట్టడం. సాక్షాత్తు శ్రీరంగనాథుడే ఆశ్రయం పొందిన ఈ మండపం శిఖర సమానమైన భక్తికి నిలువెత్తు రూపంగా గోచరిస్తుంటుంది. చారిత్రక ఘనతతో పాటు భక్తి తత్పరతకు ఆలవాలమైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయక మండప విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య లీలా వైభవాలకు చెక్కు చెదరని అపురూప చారిత్రక సంపదకు ఆలవాలమై వెలుగొందుతోంది. ఎన్నో అద్భుత కట్టడాలు నాటి నుంచి నేటి వరకు శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని, భక్తి తన్మయత్వాన్ని పంచుతూ సజీవ ధార్మిక సంపత్తిగా వెలుగొందుతున్నాయి. అటువంటి వాటిల్లో ముఖ్యంగా పేర్కొనేది తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపం. ఎన్నో ఏళ్ల పురాతన వైభవానికి
అలౌకిక ఆధ్యాత్మిక దివ్య చింతనకు ప్రతీకగా పేరు గడించిన ఈ మండపం ఎన్నో ప్రత్యేకతలకు మూల బిందువు. 13వ శతాబ్దంలో ముష్కరుల దాడి హద్దుమీరిన రోజుల్లో తమిళనాడులోని శ్రీరంగం పుణ్యక్షేత్రం నుంచి శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి కొన్నాళ్లపాటు తిరుమలలోని ఈ మండపంలో ఉంచి పూజలు చేసినట్లు చరిత్ర. ఈ చారిత్రక అంశానికి సాక్ష్యంగా నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో పూజనీయంగా భాసిల్లుతోంది రంగనాయక మండపం. దీనినే రంగమండపం అని కూడా అంటారు. అపూర్వ శిల్ప సమన్విత రాతి స్తంభాలతో నూట 108 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పుతో అద్దాల మండపానికి ఎదురుగా ఈ మండపం విలసిల్లుతోంది. ఇక్కడే దక్షిణ దిశగా 12 అడుగుల చతురస్రాకార మండపంలో శ్రీ రంగనాథుడు కొంతకాలం కొలువై పూజాదికాలు స్వీకరించారు. ఇక రంగనాథుడి పూజ కోసం అప్పట్లో తిరుపతి ప్రాంత పాలకుడైన రంగనాథ యాదవరాయులు ప్రత్యేకంగా ఈ మండపాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీరంగ క్షేత్రనాథుడు తిరుమలలో కొలువుదీరి పూజలందుకోవడంతో తిరుమల క్షేత్రంలో ఏటా ధనుర్మాస పుణ్యకాలంలో తిరుప్పావై పఠనం, ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణం వీణుల విందుగా జరుగుతున్నాయి. ప్రస్తుత వాహన మండపంగా ఉన్న ఈ రంగమండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి ఆర్జిత వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను విశేషంగా నిర్వహిస్తున్నారు. అంతకుముందు స్వామివారి నిత్య కళ్యాణం కూడా ఇదే మండపంలో జరిగేది. ఈ రంగనాయక మండపానికి ఉన్న మరో ప్రత్యేకాంశం ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామివారు 2 పర్యాయాలు ఉభయ దేవేరి సమేతంగా ఈ రంగమండపానికి విచ్చేసి ఉత్సవ కైంకర్యాలు స్వీకరించడం. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం నుంచి దీపావళి వరకు సుమారు 4 రోజుల పాటు, అలాగే వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఆరంభమై సుమారు 25 రోజుల పాటు వైభవోపేతంగా సాగే అధ్యయనోత్సవాల్లో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ రంగమండపంలో కొలువుదీరి ప్రత్యేక ఆరాధనలు, ధూపదీప నివేదనలు స్వీకరిస్తారు. ఇలా తరతరాల చరిత్రకు చక్కని ఆధ్యాత్మిక వేదికగా నిలిచిన రంగనాయక మండపం నాటి ప్రజల భక్తి తత్పరతకు ప్రతీకగానే కాక శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా పరిణవిల్లుతున్న రంగనాయక మండపం ఓ భక్తి చైతన్యపాఠం, నిరంతరం భక్తి స్ఫూర్తి గీతం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. రామబంటు సన్నిధిలో ఉపాలయంగా విరసిల్లుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. భజ్య గణపయ్య సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న గురు దక్షిణామూర్తికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. పంచమృతాలు, పరిమళ ద్రవ్యాలు, చందనం, విభూది, పన్నీటితో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం గురు దక్షిణామూర్తిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయం కళకళలాడింది. విజయవాడలోని శ్రీ సీతారామాలయంలో తులసి దళార్చన జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత అష్టోత్తరాలను పారాయణం చేస్తూ తులసి దళాలతో అర్చించారు. తులసి మాలలతో సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ తలుపులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక చక్కగా అలంకరించి సహస్రనామాలను పారాయణం చేస్తూ పుష్పార్చన జరిపారు. సౌభాగ్య ప్రదాయనిని కనులార దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రాణి సుభద్రయ్యపేట గ్రామం కొండపై కొలువుదేరిన శ్రీ సత్యగణపతి స్వామికి పూజలు జరిగాయి. అర్చకులు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ పార్వతి నందుడికి పుష్పార్చన చేశారు. విద్యార్థిని విద్యార్థులు విశేషంగా తరలివచ్చి ఏకదంతుని దర్శించి తరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరేగూడెం గ్రామంలో శ్రీ దుర్గామాత మాతమ్మ ఊరడమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో అమ్మవార్ల ప్రతిష్టాపన సందర్భంగా పలు పూజలు జరిగాయి. ప్రతిష్టామూర్తులను ప్రత్యేక రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయానికి తీసుకువచ్చి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ చేసి అభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమం నిర్వహించారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు పుణ్య భారతవనిలోని పలు ప్రాంతాల్లో కొలువై భక్త కోటి నీరాజనాలు అందుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోటి వరాల కొండంత దేవుడిగా అనుగ్రహిస్తున్న పద్మావతి నాథుడు కళ్యాణ ప్రదాతగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం తెలంగాణ రాష్ట్రం మెదక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. నిత్యం ఉత్సవ కాంతులతో శోభిల్లే ఈ ఆలయ విశేషాలు మీకోసం. శ్రీ వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్త వత్సలుడు. ఆ స్వామి నెలవైన అనేకానేక దేవాలయాలు భక్తజన భాగధ్యేయమై వెలుపొందుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటిగా వినుతుకెక్కింది తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మూడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతవాసుల ఆరాధ్య ధామంగా వెలుగొందుతున్న స్వామి సన్నిధి నిత్యం ఏడుకొండలవాడి శుభనామంతో ఉత్సవాలు ఊరేగింపులతో కళకళలాడుతుంటుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతాన భాగ్యం కలగడమే కాకుండా వెంకన్న ఆశీస్సులతో గ్రహబాధలు తొలగిపోతాయని ఐతిహ్యం. అలాగే ఆలయంలో మండలం రోజుల పాటు ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేక సేవ చేయిస్తే పెళ్లి కాని వారికి వివాహయోగ్యం సిద్ధిస్తుందని ప్రతీతి. 1985 వైశాఖ మాసంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగినప్పుడు ఈ ప్రాంతం ఓ కుగ్రామంగా ఉండేది. నేడు దినదినాభివృద్ధి చెందుతూ నగరం నడిబొడ్డున మెదక్ నగరవాసుల కొంగు బంగారంగా ఈ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. గర్భాలయంలోని స్వామివారి నిలివెత్తు దివ్య మంగళరూపాన్ని వీక్షించిన భక్తులు ప్రత్యక్షంగా తిరుమల శ్రీవారి సన్నిధిలోనే ఉన్నామా అనే దివ్యానుభూతిని పొందుతారు. చుట్టూ పచ్చని చెట్లు, వర్ణశోభిత ప్రాకారాలతో ఆలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. బంగారు వర్ణ శోభిత విమాన దర్శనంతో ముగ్ధులైన భక్తులు ఆ తర్వాత ప్రధాన ప్రాంగణంపై తీర్చిదిద్దిన పాలకడలిలోని వైకుంఠనాథుడి మనోహర రూపాన్ని వీక్షించి తన్మయులవుతారు. స్వామివారి గర్భాలయ ప్రాంగణానికి ముందుగా జయ విజయులు స్వామి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంటారు. స్వామికి ఇరువైపులా రెండు ప్రధాన మండపాల్లో శ్రీ పద్మావతీదేవి, గోదాదేవి అపార కరుణా వీక్షణాలతో భక్తులపై సదా వరాల జల్లులు కురిపిస్తూ అత్యంత రమణీయంగా నెలవై అనుగ్రహిస్తున్నారు. స్వామివారి సన్నిధికి ఎదురుగా గరుడాళ్వార్లు, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆళ్వార్ శ్రేష్ఠులు కొలువుదీరి ఉన్నారు. నిత్య పూజలతో పాటు ప్రతి నెలా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఇక
ప్రతి శుక్రవారం పద్మావతీదేవికి గోదాదేవికి కుంకుమార్చనలను భక్తి ప్రపత్రతో నిర్వహిస్తారు. అలాగే ఏటా వైశాఖ మాసంలో 5 రోజుల పాటు సాగే శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ పరిసరాలు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై గోష్ఠిగానం, ఇతర వార్షికాది విశేష ఉత్సవాలు, పర్వదినాలు ఎంతో భక్తిరసభరితంగా జరుగుతాయి. 1000 నామాలవాడు, 1000 కోటి కాంతులతో భక్త సులభుడిగా కటాక్షిస్తున్న మెదక్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుందాం. శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విజయయాత్రలో భాగంగా గుంటూరు నగరంలో లోక కళ్యాణార్థం సహస్ర చండీయాగం వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్ నగర్లోని శారదాపీఠంలో భక్తులు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి శ్రీ శారదాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజ్ఞాన మందిరంలో వేద పండితులు సామూహిక చండీ పారాయణంతో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమావాస్య తిథిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పరిమళ భరిత పుష్పాలతో పల్లకీపై కొలువు తెచ్చారు. ఆపై సంప్రోక్షణ పుష్పాభిషేకం పూర్తి చేసి పంచ మహాహారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం ఆలయ వీధుల్లో మనోహరంగా సాగింది. భక్తులు భక్తి తన్మయత్వ భజనలు నృత్యాలతో వీరభద్రుడి ఉత్సవ సేవలో పాల్గొని తరించారు. విజయవాడ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం నెల రోజులుగా కొనసాగుతున్న పవిత్ర యాగం ఘనంగా పరిసమాప్తమైంది. పురాణాలు పురుషోత్తమ మాసంగా పేర్కొన్న అధిక జ్యేష్ఠ మాసంలో యజ్ఞ యాగాది క్రతువులతో లోకం సుభిక్షంగా ఉంటుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్ర యాగంలో ఋత్విక్కులు పలు రకాల మంగళ ద్రవ్యాలను పూర్ణాహుతిగా సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో భక్తులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పసుపు కుంకుమలతో మంగళ పూజలు నిర్వహించారు. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్ర నామాలను పారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసిన భక్తులు మూలమూర్తులకు దీపహారతులు సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి విశేష ఆరాధనలు నిర్వహించిన అనంతరం ధూపదీప నివేదనలతో హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరీ నిర్వహించారు. చెన్నైకి చెందిన రంగనాథ శర్మ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. విజయవాడలో అన్నమయ్య కీర్తనల నిరంతర గానాలాపన కార్యక్రమం నిర్వహించారు. సదాశివ శాస్త్రి 24 గంటల పాటు అన్నమయ్య కీర్తనలను నిరంతరాయంగా ఆలపించనున్నారు. ఈ కీర్తనల ప్రత్యేకతను నమోదు చేసుకోవడానికి ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే వీణులు విందైన అన్నమయ్య కీర్తనాలాపనను ఆస్వాదించడానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.